ఇప్పుడు అయితేనా తెలుగుదేశం రావచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి, నిత్యావసరాలు కూడా బాగా పెరిగిపోయినాయి. ఏదన్నా కొని తినాలన్నా సామాన్య మానవుడు కొనే పరిస్థితి లేదు. రేట్లు తగ్గుతాయంటే తగ్గే అవకాశం కూడా లేదు. ఉండకొద్ది పెరుగుతున్నాయి కానీ రోజు రోజుకి తగ్గేది లేదు. మరి నాయకులు ఉన్నారంటే దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఓట్ల టైంలో వస్తారు, అధ్యాత్మని చేస్తామంటారు, ఏమి చేయరు, ఎవరి పాడిన వాళ్ళు చేసుకుంటారు. మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటంటే ఏమన్నా కష్టం అయితే మనం చెప్పుకునేది ఎవరికంటే నాయకులే చెప్పుకుంటాం. మరి వాళ్ళు మనం పట్టించుకోకపోతే మనం ఇంకెవరు పట్టించుకుంటారు సార్. అందుకని వస్తే ఈ తడవ టీడీపీ రావచ్చు సార్ అనుకుంటున్నాం. సార్ మన చిత్తూరు జిల్లాలో ఇది జరిగింది కదా, పోలీసుల మీద దాడి జరిగింది, దాన్ని ఏమంటారు ఇప్పుడు? తప్పు ఉందంటే ఇద్దరు ఇరు వర్గాల మధ్యన ఉంటుంది, తప్పు లేకుండా ఉండదు. వాళ్ళు ఏదని అంటే వీళ్ళు ఏదని అంటారు, ఎందుకంటే వాళ్ళ అధికారం వాళ్ళది, ప్రతిపక్షం వీళ్ళది, ఏదో అంటూ ఉంటారు. ఎందుకంటే కొనుక్కో సర్దుకొని పోవాలి సార్. పక్కన ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్, ఆయన జరగబడుతున్నారని నా అభిప్రాయం. జగన్ గారు మంచివాళ్ళే, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఆయన జరగబడుతున్నారో నా అభిప్రాయం. అంటే అందరిని అంటలేస్తామా, నా అభిప్రాయం అని వ్యక్తిగతంగా చాలా మంచినే. కాకపోతే ఏంటంటే ఆయన జరగొట్టడం చాలా మంది ఉన్నారండి. ఆయన అంతటా ఆయన ఫస్ట్లో పాదయాత్ర చేసి ఎలాగైనా వచ్చి అన్నీ చేస్తానన్నాడు, అలా వదిలేస్తే బాగా చేసేవాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఆయన చెడగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తిగత విషయాలుగా ఆయన అడ్డం పెట్టుకొని చెడగొడుతున్నారని నా అభిప్రాయం అండి. పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారిని చెడగొడుతున్నారని నా అభిప్రాయం సార్. కరెంటు బిల్లులు అని ఈ ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి కదా, వీటి మీద ఏమంటారు? అన్నీ పెరిగినాయి సార్, నిత్యావసర వస్తువులు కూడా అన్నీ పెరిగినాయి. కొంచెం దాని కొంచెం అదుపు చేస్తే మంచిదని మా అభిప్రాయం సార్. ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తారు అండి? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి బాల మన వంశీ గారు ఉన్నారు సార్, వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. ఏదైనా ఆపద వచ్చినా అందరినీ కలుపుకొని పోయి అతను సహాయం చేసే మంచి గుణం కూడా ఉంది ఆయన దగ్గర. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నుంచున్నాడంటే పోటీగా ఆయనకి ఎదురు లేదని అనుకోవచ్చు. గట్టి పోటీ ఎవరైనా ఇవ్వగలిగితే ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయనే. 175 అని వస్తాయి అంటున్నారు కదా, ఎన్నో వస్తాయని చెప్పండి. సార్ ఎన్నో చెప్తారు సార్, 175 అని అన్నీ అయ్యేది కాదు. ఈ 175 చెప్తే ఇవన్నీ ఎందుకు సార్? అది రావు, కొన్ని వస్తాయేమో కానీ మనకి కొన్ని వస్తాయి. అన్ని చోట్ల 175 అని రావు సార్ ఉన్న సిచ్యువేషన్లో. నెక్స్ట్ అంటే ఏ ప్రభుత్వం వచ్చింది అని మీకు? నా అభిప్రాయం అయితే టీడీపీ వస్తుందని సార్. థ్యాంక్ యూ.